రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా పెనమాక గ్రామంలో సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రికి 3000 పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3000 చేస్తారో దాన్ని 4000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి 3000 మొత్తం కొత్తగా ఇచ్చే 4000 కలిపి 7000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది.